తెలంగాణను హెల్త్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి దామోదర్ రాజ నరసింహ. నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ నియామకాలు త్వరలో చేపడతామన్నారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేసిందని ఫైర్ అయ్యారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించారు మంత్రులు. తెలంగాణను హెల్త్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ. 12 కోట్ల వ్యయంతో నూతన డిఎస్ఏ ల్యాబ్, 5 కోట్ల ఖర్చుతో నిర్మించిన సిపిఆర్ స్కిల్ ల్యాబ్స్ దామోదర రాజు నరసింహ ప్రారంభించారు. వైద్యులు సిపిఆర్ చేసే విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. జాతీయ స్థాయిలో నిమ్స్ కు బ్రాండ్ ఇమేజ్ ఉందని, తనవంతు సహకారం అందిస్తున్నామన్నారు రాజు నరసింహ. ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్పిటల్స్ తో పాటు నిమ్స్ లో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని హెల్త్ డెస్టినేషన్ గా గుర్తింపు రావడానికి కృషి చేస్తున్నారన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన సీతక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్రానికి మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టూరిజం అభివృద్ధికి కృషి చేయాలన్నారు సీతక్క. దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకము. అదే కాకుండా ఈ ప్రాంతము టూరిజం గా ఉంది. మీరు టూరిజం మినిస్టర్ గా కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత పిల్లలకు కూడా మరి ఉపాధి వస్తుంది. అదే విధంగా ఎడ్యుకేషన్ హబ్ గా కూడా మార్చుకోవడం కోసము ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా కోర్సెస్ కూడా ఎక్కువ పెడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలు త్వరలోనే బయటకు తీస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ ఎంజీఎం లో కొత్తగా విధుల్లో చేరిన స్టాఫ్ నర్సులకు టోపీలు ధరించే కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించారు. అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా గతంలో చాలా నిధుల విడుదల ఆగిపోయింది. వాళ్ళకి చాలా శాఖలలో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు, మాకు ఇన్ని సంవత్సరాల నుండి ఈ డబ్బులు రాలేదు, ఆ డబ్బులు రాలేదు అని చెప్పి చిన్న చిన్న పనులు చేసుకునే వీళ్ళ డబ్బులు కూడా ఆ రోజు ఆపేసి కోట్లాది రూపాయలు అవసరం లేని ఈరోజు హాస్పిటల్లో లాంటి సెంట్రల్ జైలు కూడగొట్టి హాస్పిటల్ కట్టారే, అట్లాంటివి కట్టి ఇట్లాంటి పేదవాళ్ళ పొట్ట కొట్టిన ఆ ప్రభుత్వానికి మరి ప్రజలు బుద్ధి చెప్పారు. ఆర్టీసీలో త్వరలో నియామకాలు చేపడతామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నెలకు 350 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. రాబోయే కాలంలో ఆర్టీసీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఈ తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నింటికంటే ఎక్కువగా మళ్ళీ ఒకసారి ఆర్టీసీని పునరుజ్జీవం చేసి గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ, అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత పకాయిలు తప్ప కొత్తగా రోజువారి నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు పోతున్నామని మనం చేస్తాము. దానికి ప్రభుత్వం సహకారము ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు పొన్నం ప్రభాకర్. మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. నియోజకవర్గంలో ఉన్న 70 శివాలయాలకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి.